వాజ్పేయి టైంకి మోడీ టైంకి ఉన్న తేడా ప్రపంచం మొత్తం చూస్తుంది. వాజ్పేయి టైంలో మిత్రపక్షాలు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. వాజ్పేయి జాతీయ అంతర్జాతీయ అంశాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు, కానీ సంకీర్ణ రాజకీయాల్లో ఈ సంకీర్ణ భాగస్వాముల మాటలకు లొంగడం వల్ల ఆయనకి సంబంధించిన ప్రభుత్వ హయాంలో కరప్షన్ ఏం కంట్రోల్ చేయలేకపోయారు. దాని పర్యవసానం తర్వాత భారతీయ జనతా పార్టీని వెంటాడినటువంటి పరిస్థితి, అంటే ఆ ముద్ర 10 సంవత్సరాలు అధికారం నుంచి దూరం కావడానికి కారణమైంది. అదే మోడీ వచ్చిన తర్వాత సంకీర్ణ భాగస్వామ్య పక్షం అంటే మా నెత్తిని ఎక్కడం కాదు అన్నటువంటి రూట్లో ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. అందులో తెలుగుదేశం పార్టీ లాంటి వాటితో కూడా పొత్తు పెట్టుకున్నప్పుడు అదే రూట్ ఆశించారు. కానీ తెలుగుదేశం పార్టీ 18 దాకా బాగానే ఉండి 18 తర్వాత విడిపోయి యువతలకు వచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ మళ్ళీ కలవడానికి సిద్ధపడుతున్నటువంటి వేళ ఒక స్పష్టమైన సంకేతం పంజాబ్ని చూడాలి. ఇప్పుడు ఆర్ఎల్డీని చేర్చుకున్నారు, జేడీయూని చేర్చుకున్నారు, జేడీఎస్ని చేర్చుకున్నారు. కానీ అసలైనటువంటి పాయింట్ ఇప్పుడు తెలుగుదేశం లాగానే అకాలీదళ్ కూడా వెనక్కి వస్తానండి. ఈ రెండు కూడా ఎన్డీఏలో నుంచి బయటకు వెళ్ళిపోయినాయి, వెళ్ళి వెనక్కి వస్తానంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చేటప్పటికి అకాలీదళ్ చెప్పినటువంటి ప్రపోజల్ 4-10 అంటే 14 పార్లమెంటు స్థానాలకు గాను 4 బీజేపీ 10 తాము అన్నటువంటి దాన్ని తోసిపుచ్చింది బీజేపీ. 7-7 అంటే సగం సగం లేదా 6-8 అన్నటువంటి రూట్లోనన్నా ఉంటుంది. అక్కడ ఆ తేడా వస్తుంది కాబట్టి అక్కడ ఆపేసింది. ఇక్కడైనా అంతే ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఏం డిమాండ్ చేస్తుందో తెలియదు. రకరకాల ప్రచారాలు అయితే నడుస్తున్నాయి, కానీ ఏం డిమాండ్ చేస్తుందో తెలియదు. కానీ అది డిమాండ్ చేసింది అవ్వకపోతే ఒకటి అరా అటు ఇటు అయితే ఓకే, కానీ పూర్తిగా ఏదో 2 పడేస్తాం 3 పడేస్తాం అంటే తీసుకునేటటువంటి స్థితిలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ లేదు.